ముందుగా దేవనామానికి వందనాలు. అలాగే టీవీ వీక్షిస్తున్న ప్రజలందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు నాయన. తండ్రి, విత్తబడిన వాక్యము నీ ప్రజలకు అందిస్తున్నప్పుడు నాయన నీ దాసరాలకి నోటికి బోరుగా వాడుకోండి. ప్రభా, నీ ప్రజలకు, నీ యొక్క బిడ్డలకు, నీ గొర్రెలకు ఏ వాక్యం అవసరమో నాయన, ఏ మాటలు మీరు వారి హృదయాలలో నా తండ్రి తెప్పరిల్ల చేస్తారో ప్రభా, అటువంటి వాక్యాన్ని మీరు అందించి ప్రభా నీ ప్రజలతో మీరు మాట్లాడి మహిం పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము అలాగే 7వ వచనములో ప్రభువారు మాట్లాడుచున్నారు. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి ఇస్రాయేలును ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యం పలకెదను. నీ బలుల విషయమైనను నేను నిన్ను గద్దింపలేదు. నీ దహన బలులను నిత్యము నా ఎదుట కనపడవలనని నీ ఇంట కోడెలనైనను నీ మందలో నీ నుండి పొటేలునైనను నేను తీసుకొనేది. అడవి మృగములన్నయు వేలాది కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండల్లో పక్షులు అన్నిటినీ నేను ఎరుగుదును. పొలములో పశువులద్వములు నా వశమయ్యున్నవి. లోకమును దానిని పురాతము చేయవాడు నేనే. నేను ఆకలిగు నిన్ను నీతో చెప్పను. వృషభములను మాంసము నేను తిందునా, పొటేల రక్తం నేను త్రాగుదునా? దేవునికి స్తుతియాగం చేయుము, యెహోవా మహోన్నతునికి నీ మొక్కుబడులను చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను కూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. ప్రైజ్లాడ, హల్లెలూయా. దేవుడు మనతో ఈ రోజున మాట్లాడుచున్నాడు ప్రియులారా. మరి ప్రభు మాట్లాడుచున్న మాటలు ఏంటంటే, నీ ఇంటినైనను కోడినైనను నీ యొక్క బలిలనైనను నైవేద్యములనైనను నేను నిన్ను కోరలేదు. దేవుడు కోరుకున్నది ఏమిటంటే, మన హృదయాన్నే దేవుడు కోరుకున్నాడు. ఎందుకనగా మారు మనసు రక్షణ, మనము మారు మనసు పొందుటయే దేవుడికి ఇష్టమైన బలులు. దేవుడికి కావాల్సింది నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం తీసేసుకొని ప్రభు సన్నిధికి నీవు దేవుడికి లోబడి నీవు బాప్తీసం తీసుకోవడమే ప్రభుకి ఇష్టమైన బలులు. మనం బలులు అంటాం, అంటే దేవునికి ఏదోటి అర్పించాలని మనం అనుకుంటాం. కానీ దేవుడు అవన్నీ కోరే దేవుడు కాదు, అవన్నీ ఆయనకి ఇష్టం లేదు. ఆయనకు కావాల్సిందల్లా మారు మనసు, రక్షణ. అంటున్నాడు కదా, నీ మృక్కుబడులను చెల్లించము, ఆపత్కాలమున నీవు నాకు నన్ను గూర్చి మరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం. మనకి ఆపత్కాలం వచ్చినప్పుడు, మనకు అపాయకరమైన మరణకరమైన స్థితులు మనకు వచ్చినప్పుడు ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నీ ఆపత్కాలంలో మరపెట్టము, నేను నీకు తప్పకుండా ఉత్తరము ఇస్తానంటున్నాడు. ఇక్కడ 16వ వచనంలో ఒక మాట మాట్లాడుచున్నాడు ప్రియులారా. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిచ్చుచున్నాడు, నా కట్టడములను వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వంచదేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా? హల్లెలూయా. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఏమంటున్నారు, నా కట్టడల గురించి వివరించడం నీకేం పని? హల్లెలూయా. చాలామంది విమర్శిస్తూ ఉంటారు కదా ప్రియులారా, దేవుడు అలాగూ ఇలాగూ అని చెప్పి దేవుణ్ణి దూషిస్తూ దేవుణ్ణి ఎంతో కూడా అవమానపరుస్తూ ఉంటారు కదా. వారితో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ 16వ వచనంలో, భక్తిహీనులతో మాట్లాడబోచున్నాను. హల్లెలూయా. భక్తిహీనులతో సెలవిస్తున్నాడు ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను వెనక్కి త్రోసివేసేదవు. హల్లెలూయా. మరి ప్రియులారా, మనం మాటి మాటికి కూడా ప్రభు చెప్పుచున్న మాటలు వినుకోకుండా ఆయన చెప్పుచున్న ఆజ్ఞలన్నిటినీ త్రోసివేసి మన ఇష్టానుసారంగా బ్రతుకుచున్నాం ప్రియులారా. మన ఇష్టమైన రీతిగా, మన ఇష్టమైన త్రోవకి మనం పరుగులు తీస్తున్నాం. దేవుడు మాట్లాడుచున్నాడు, నరుడా, నీవు ఇష్టమైన చోటుకి నువ్వు పరుగులెడుతున్నావు, కానీ నా ఆలోచన నువ్వు చేస్తున్నావా? దేవుణ్ణి మనం ఏమడుగుతున్నాము? మనం అడిగిందే ఇవ్వాలన్నట్టుగా పట్టుదలతో ఉంటున్నాం ప్రియులారా. కానీ దేవుడు ఆలోచన వేరు, మన ఆలోచన వేరు కదా. దేవుడు ఆలోచించి నీకేది కావాలో ఆయనకి తెలుసు కాబట్టి సకాలంలో ఆ కాలంలో నీకు కావలసిన సమృద్ధిని దేవుడు ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే, దేవుడితో ఎక్కువగా పోరాడుతూ ఉంటాం, దేవుడితో ఎక్కువగా పెనుగులాడుతూ ఉంటాం, ఎక్కువగా
మనకు అదే కావాలంటాం, దేవుడు ఏదైతే వద్దంటాడో మనం అదే కావాలని ప్రాకులాడతాం, పరుగులు తీస్తాం. ప్రియులారా, దేవుడు ఇక్కడ ఒక మాట చక్కటి మాట అన్నారు, నీకు దిద్దుబాటు అసహ్యం కదా అన్నాడు. అంటే మనం చేస్తున్నటువంటి ప్రతిరోజు దినదినము మనం చేస్తున్నటువంటి కార్యాలను బట్టి ప్రభుకి కోపం తెప్పించిన వారం అవుతున్నాం. ప్రియులారా, ప్రభుని ఎంతగానో దుఃఖపెట్టిన వారం అవుతున్నాం. అందుకే అంటున్నాడు, నీకు దిద్దుబాటు అసహ్యం కదా అని. దిద్దుబాటు అంటే ఏంటి, ఎలా దిద్దుకోవాలి? దేవునికి స్తోత్రం. ఇక్కడ కింద వచనంలో దేవుడు మరి కొన్ని మాటలు మనతో మాట్లాడుచున్నాడు. నీవు నా మాటలు నీ వెనక్కి త్రోసివేసేదవు, నీవు దొంగలు చూచినప్పుడు వానితో ఏకోపించదవు, వ్యభిచారులతో నీవు సాంగీతము చేసేదవు, కీడు చేయవలనని నీ నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కలిగించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండము చెప్పుచున్నావు. హల్లెలూయా. దేవాది దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే, ప్రియులారా, మనం ఏం చేస్తున్నామంటే, భక్తిహీనులు ఎక్కడ కూర్చుంటారో, అపహాసులు ఎక్కడ కూర్చుంటారో, ఏదైనా సరే పాపపు మాటలు తీసుకొచ్చి చెప్పుచున్నప్పుడు మన చెవులు ఏం చేస్తాయంటే ఆలకించాలని ఉంటుంది. మన కనులు ఏం చేస్తాయంటే చెడు చూపు చూడొద్దు అని ప్రభు చెప్పినప్పుడు మన కనులు కూడా వాటి మీదకి వెళ్ళిపోతాయి. ఎందుకనగా మనము లోకంలో ఉన్నాం. ప్రియులారా, లోకం ఎంతో భయంకరముగా, ఈ లోకం ఎంతగానో చెడిపోయి ఉన్నది. మరి అటువంటి లోకంలో మనం ఉన్నప్పుడు, ఆ చెడ్డ మాటలు పలుకుచున్నప్పుడు, ఇవి నావి కాదు, ఈ ప్లేస్లో నేను కూర్చోకూడదు, నేను వెళ్ళిపోవాలని చెప్పి మనము మన యొక్క ఇంటికి మనం తిరిగి రాము, కానీ అక్కడ కూర్చుని వాళ్ళు ఏం చెప్తారా మనం ఆలకిస్తూ ఉంటాం. దేవుడు అందుకే కోపంతో అంటున్నాడు, ఇదిగో నువ్వు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు, కీడు చేయవలనని నీ నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటంతో కలిగించుచున్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీవు కూర్చుండి నీ సహోదరులతో కొండించపుచున్నావు అంటే, ఒకవేళ నీ ఇంట్లో నీ యొక్క సహోదరుల మీద నీకు కోపమున్నా, ఒకవేళ నీ అన్నదమ్ముల మీద నీకు ద్వేషమున్నా, కుటుంబ సభ్యులతో నువ్వు కలహాలాడుచున్నా, కనీసం వారి గురించి ఇతరులకు నువ్వు చెప్పకూడదని ప్రభు మాట్లాడుచున్నాడు. ప్రియులారా, మనం ఎవరిది కూడా పర్లు గుట్టు మనం బయట పెట్టకూడదు. దేవుని బిడ్డలమైన మనము ఒక ప్రత్యేక పరిచి ఉన్నారు ప్రభు వారు. ఒక ప్రత్యేకమైన మనుషుల్లాగా మనము కనిపించాలి, కానీ మనము కూడా లోకానుసారంగా బ్రతికే మనుషుల్లాగా మనం ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నీ నాలుక కపటం కలిగించుచున్నది, నీ కూర్చుని నీ సహోదరుల మీద కొండమి చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుల మీద అపని ఇందులో మోపుచున్నావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజున లేరా ప్రియులారా, ఎంతో మంది ఉన్న విలేనట్టుగా లేని ఉన్నట్లుగా కల్పించుకుని చెప్పువారు చాలా మంది ఉన్నారు. దేవుడు అదే అంటున్నాడు, నీవు నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపొద్దు అంటున్నాడు. ఎందుకనగా కయ్యోను హేబోయిలులాగా మరి ఏ రీతిగా వాళ్ళిద్దరూ మధ్యన ఎంత విరోధం ఉన్నదో, ఈరోజు ప్రజల్లో కూడా అదే విరోధం ఉన్నది. అలా కుండుములు చెప్పుకోకూడదని దేవుడు అంటున్నాడు. ఇటు పనులు నువ్వు చేసినా నేను మౌనమైనై ఉంటిని. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం, పరిమాయాలు ప్రభు సన్నిధిలో సాగిలి పడుతున్నాం. ప్రవ్వా, నేను ఈరోజు ఎంతో తప్పు చేశాను ప్రవ్వా, నన్ను క్షమించు ప్రవ్వా. హల్లెలూయా. మనను దేవుడు మనతో పాటు పోల్చుకోకూడదండి. ఎందుకనగా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన శ్రీమంతుడు, ఆయన ఆకాశమే సింహాసనం, భూమి ఆయన పాదపీఠం కదండి. మరి దేవుడు అంతటి వాడిని మనం కేవలము కూడా దేవుడే కదా అని ఈజీగా తీసేయకూడదు. ఆయన అక్కడ అంటున్నాడు, అందుకే నీ వంటి వాడిని నేను అనుకుంటేవా అంటున్నాడు. అయితే నీ కనులు ఎదుట ఈ సంగతులన్నీ నేను వరుసగా ఉంచేది గద్దించదను. హల్లెలూయా. ఈ రోజున ఏ పాపంలో నువ్వు ఉన్నావో, ఒకవేళ ఏ యొక్క ప్రభువుకి విరుద్ధంగా నువ్వు ఉన్నావో, నువ్వు అపహాసం కూర్చున్న కాడ, మీరు కూర్చుంటున్నారేమో, ఒకవేళ దేవుడికి ఇష్టం లేని ప్రదేశాలకు మీరు వెళ్ళి తిరుగులాడుచున్నారేమో, ఒకవేళ దేవుడికి అయిష్టమైన పనులు మీరు చేస్తూ దేవుడికి విరోధంగా ఉన్నారేమో, కుమార్తె కుమారులారా, ప్రభు నీతోనే మాట్లాడుచున్నాడు. ఇటు పనులు చేసిన నేను ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా? దేవుని ఉచితమైన ప్రేమ మన మీద ఉంది కాబట్టి ఆయన మౌనంగా చూస్తూ ఊరుకుంటున్నాడు. ప్రియులారా, దేవుడే కదా చూస్తున్నాడు కదా, ఏం చేస్తాడులే, మనల్ని ఏమి చేయడు. సాయంత్రం మనం క్షమించమని అడిగినప్పుడు మరి ఎలాగైతే ప్రభుని మనం క్షమించమని అడిగినప్పుడు ప్రభు క్షమిస్తాడులే. ఏదైనా మనం చేయొచ్చులేని, మరి మనం కూడా అలా ఉండకూడదండి. మనల్ని మనం సరి చేసుకోవాలి, మన హృదయాలు సరి చేసుకోవాలి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా అన్నాడు. ఒకవేళ ప్రభు సన్నిధిలో దిద్దుబాటు చేసుకో కుమార్తె కుమారులారా, ఒకవేళ మీరు ఏ స్థితిలో ఉండొచ్చు, ఏ యొక్క పరిస్థితిలో మీరు ఉండొచ్చు, ప్రభుకు దూరంగా ఉండొచ్చు, ఒకవేళ ప్రభుకి మీరు దగ్గర అవ్వాలని ప్రభు మీకు అలాంటి సమస్యలు వచ్చి ఉన్నాయేమో, కానీ మీరు దిద్దుబాటు చేసుకుని సరి చేసుకుని ఎడలా గొప్ప కార్యం చేస్తాడు. చూడండి ప్రియులారా, చాలామంది కూడా ఈ రోజున రోగుల్లో ఉన్నారు, చాలామంది కూడా అస్వస్థత ఉన్నారు, అనారు
అనారోగ్యంతో ఉన్నారు, ఆ తీరని తెగుళ్లతో బాధపడుచున్నారు. ఎందుకంటే మరి కుటుంబాల్లో ఎంతోమంది బిడ్డల మాట వినట్లేదు కుమార్తె కుమారులారా. వాళ్ళు ఎంత అంటే చెడిపోయారంటే మరి చెప్పు చూస్తానికే చాలా అంటే వినడానికే చాలా బాధాకరంగా ఉంది ప్రియులారా. చాలామంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, యవనస్తులు చెప్పకుండా తొట్టిల్లిపోతున్నారు ప్రియులారా. ఎందుకనగా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండదు, కుటుంబంలో బిడ్డల్ని ఎలా పెంచాలో కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకనగా ప్రియులారా చర్చికి వెళ్తున్నాం, మేము వెళ్తున్నాం చర్చికి వెళ్తున్నాం అని అంటున్నారు. కానీ చర్చిలో మనం ఏం నేర్చుకున్నాము, మన బిడ్డలను మనం ఎలా సరి చేసుకుందాము, మరి పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పి బలపరుస్తున్నారు, మరి దేవుడు నాతో సూటిగా ఏం మాట్లాడుచున్నాడని మరి ఎవరు గ్రహింపు లేదు ప్రియులారా. చాలామంది తల్లులు దుఃఖిస్తున్నారు, ఎందుకనగా నా బిడ్డ ఇలా అయిపోతున్నాడు అమ్మా, అలా అయిపోతున్నాడు, ఇలా వెళ్ళిపోతున్నాడు, అలా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ప్రార్థన చేయించుకుంటున్నాడు ప్రియులారా. చూడండి చాలా బాధేస్తుంది. యవన ప్రాయంలో ఉండే కాలేజీ స్టూడెంట్లు ఎంతోమంది నశించిపోతున్నారు ప్రియులారా. కేవలం ఎందుకో తెలుసా, కేవలం దేవుడు మనకిచ్చినటువంటి ఉచితమైన కృపను కూడా పక్కన పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా ఈ లోకంలో తిరుగులాడుచున్నారు. లోకం ఎంతో భయంకరంగా ఉంది ప్రభు, అందుకే అంటున్నాడు కేవలం నేను నీ వంటి వాడిని అనుకుంటున్నావా, ఇదిగో యవన ప్రియుడా, ఇదిగో యవన బాలికను బాల్యంలో ఉన్నటువంటి కుమారుడా, నా కుమార్తె, ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వెన్ని చేసినా, నువ్వు తల్లిదండ్రులని ధీకరించి నువ్వు తల్లిదండ్రులకి విధేయులై ఉండకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతుంటుంటే దేవుడు అంటున్నాడు నీకోసమే మాట్లాడుతున్నాడు. ఈ టీవీ ముందు కూర్చున్న నీవు, ఈ టీవీ వీక్షిస్తున్న నీవు, ఇదిగో దేవుడు పరిశుద్ధాత్మతో నీతోనే మాట్లాడుచున్నాడు కుమారుడా. ఇదిగో దేవుడు గద్దిస్తున్నాడు, నేను నీ వంటి వాడిని కాదు, ఇటు పనులు చేసిన నేను నిన్ను ఎందుకు మౌనినై ఉన్నానో తెలుసా అని మాట్లాడుచున్నారు. ఇదిగో దేవుడు ఇక్కడే మాట్లాడుచున్నాడు, అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులన్నీ నేను వరుసగా ఉంచానన్నాడు. చూడండి మనం చేస్తున్నటువంటి పాపాలు కానీ, మనం చేస్తున్నటువంటి యొక్క లోకంలో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనులు కానీ ప్రభువు తెలియదు అనుకుంటున్నారేమో, వరుసగా ఉంచుతానన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏటువంటి పాపంలో ఉన్నా, శాపంలో ఉన్నా, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి మీరు మారు మనసు పొందితే దేవుడు క్షమిస్తాడు ప్రియులారా. చూడండి విన్నోళ్ళ ప్రజలను ఏమవుతారండి, హఠాత్తుగా మరణమవుతారు. చూడండి ప్రియులారా, దేవుడు గద్దిస్తున్నాడు. గద్దించినప్పుడు లోబడిన బిడ్డని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మాటకి విధేయులై ఉండి దేవుడు మాటకి తగ్గింపు జీవితంతో ఎవరైతే ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు, అయితే నీ కనులు ఎదుటి ఈ సంగతులన్నీ నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. దేవుడి మరచువారులా దీన్ని యోచించడి. హల్లెలూయా. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేతును, తప్పించేవాడెవడు లేకపోయాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడండి, ఆ మాటకండి అరికాళ్ళు నుంచి షవరింగ్ వచ్చిద్దండి. ఎందుకో తెలుసా, దేవుడు గర్జించు సింహం వలె ఉన్నారు. ప్రభు ఏమన్నారు, మీరు ఇట్టండి పనులు చేసి కనుక నా ముందు కనుక ఇటువంటి పాపాలు పెట్టిన ఎడల నేను లేని ఎడల మిమ్మల్ని చీల్చివేస్తాను అన్నాడు. చూడండి ఒక తండ్రి కుమారుని ఏ రీతిగా కొట్టి బుద్ధి చెప్పి ఏ రీతిగా ఒక లైన్లో పెడతారో ప్రభు కూడా అలాగే మాట్లాడుతున్నారు. మనం ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని పట్టుకోవాలి ప్రియులారా. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, ఇదిగో నా హృదయాన్ని ఈ రోజుకైనా నేను సరిచేసుకోకపోతే నా బ్రతుకు వ్యర్థము, ప్రభు సన్నిధికి నేను వెళ్ళకపోతే, ప్రభుకు నేను లోబడకపోతే దేవుడు ఇట్టి కార్యముల నుంచి నేను పాలు పంపులు లేనివాడిని అవుతాను, దేవుడు బయటకు నెట్టివేస్తాడని ఎవరికైతే గ్రహింపు ఉంటుందో, ఎవరికైతే ఆ యొక్క మరి దేవుడి మాటల్లో లక్ష్య పెడతారో వారికి దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. చీల్చివేస్తాను అని గద్దిస్తున్నాడు ప్రియులారా. మరి సరి చేసుకున్నట అంటే ఏంటి, ఎలా సరి చేసుకోవాలి, ఎలా దిద్దుబాటు చేసుకోవాలి ప్రియులారా? ఇక్కడ రాయబడింది కీర్తనకారుడు 51:51 అంటున్నాడు, ఇలాగూ సరి చేసుకోవాలి ప్రియులారా. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాక్యము బాహుళ్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము, నా దోషములను పోవునట్లు నన్ను బగుగా కడుగుము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా పాపములు పోవునట్లుగా నన్ను పవిత్రపరచము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. చూడండి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ప్రభువా నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. హల్లెలూయా. మనం ఏం చేయాలి, ప్రభు సన్నిధిలో ప్రభువా నా అతిక్రమములు నాకు కూడా తెలిసే ఉన్నవి. హల్లెలూయా. నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుటినున్నవి, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ప్రైజ్ లార్డ్. ఎవరు చెప్తున్నారండి ఆ మాట, దావీదు మహాభక్తుడు చెప్తున్నాడండి. మరి ఎలా దిద్దుకుంటున్నాడో ఒకసారి చూద్దాం. నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా ఆగుపడదువు. హల్లెలూయా. తీర్పు తీర్చినప్పుడు నిర్మోషంగా అగుపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భమున నన్ను
ధరించెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి ఎలా దిద్దుకుంటున్నాడో దావీదు మహాభక్తుడు. అంటే ప్రభు సన్నిధిలో ఆయన పాపం చేసి ఉన్నారు, అయినప్పటికీ ఆయన ఎలా దిద్దుకుంటున్నాడంటే, తండ్రి నేను నీ ఎదుట పాపం చేసి ఉన్నాను, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భమున ధరించి ఉన్నాను, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, అంతరాద్రిములు నాకు జ్ఞాపకం తెలియజేయదు, నేను పవిత్రుగా ఉన్నట్టు ఇస్సోపుతో నా పాపములు పరిహరించము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమన్నాడండి, ఇస్సోపుతో కడగమంటున్నాడు. మనం కూడా ప్రభు సన్నిధిలో మనం అలాగే అడగాలి, ప్రతి దినము కడుక్కోవాలి. ప్రియులారా, దేవుడు అదే అంటున్నాడు, ప్రతి దినము మోకరించి ప్రభువా నా యొక్క పాపములను కడుగు ప్రభువా, హిమమ కంటే తెల్లగా కడుగు, ఇస్సోపుతో నన్ను కడుగు ప్రభువా అని చెప్పి మనము కూడా ఆ రీతిగానే దిద్దుబాటు చేసుకోవాలి. ప్రియులారా, నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషము నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును, పాపములకు విముక్తుడై కమ్ము, నా దోషములు బట్టిని తుడిచివేయము. దేవా, నా శుద్ధ హృదయములు కలగచేయము, నా అంతరంగము స్థిరమై మనస్సు నూతనముగా పుట్టించుము. ఏమంటున్నాడు, స్థిరముగా నూతన మనసును పుట్టించుము. అంటే హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని కడిగి నూతనముగా, నూతన హృదయాన్ని, శుద్ధ హృదయాన్ని నాలో పుట్టించము. మనం కూడా అలాగే అడగాలి ప్రియులారా, శుద్ధ హృదయం మనలోకి రావాలి, పరిపూర్ణత, పరిపూర్ణముగా మనం మార్చబడాలి. అదే చెప్తున్నాడు దావీదు భక్తుడు ప్రభు సన్నిధిలో. ఇక్కడ అంటున్నాడు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, ప్రభు సన్నిధి నుంచి మనం బయటికి వెళ్ళిపోయేవారిలా కాదు, కానీ ప్రభు సన్నిధిలో ఒలీవల మొక్కవలే ఉండేవాళ్ళలాగా ఉండాలి. అదే చెప్తున్నాడు, తండ్రి నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయొద్దు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, చూస్తాడు దేవుడు ఈ ఒక్క సంవత్సరం నువ్వు మారతావేమో, ఇంకొక సంవత్సరం మారతావేమో, ఒకవేళ ఈ సంవత్సరం నీవు నా సన్నిధికి వస్తావేమో ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మనము దేవుడు చూసినటువంటి, ఎదురు చూసినప్పుడు మనం లోబడినట్లయితే దేవుడు ప్రభు సన్నిధిలో మనల్ని ఒలివల మొక్కవలే పెంచుతాడు. ఇక్కడ అంటున్నాడు, నీ పరిశుద్ధాత్మను నా ఎదుటి నుండి తీసివేయకము. అంటే పరిశుద్ధాత్మని ఎప్పుడు తీసివేస్తారు, పరిశుద్ధాత్మ మనలో నుంచి ఎప్పుడు వెళ్ళిద్దో తెలుసా, మన నోటి నుండి వచ్చే అపవిత్రమైన మాటలను బట్టి, మన చూపు నుండి అపవిత్రమైన చూపులను బట్టి, మన ప్రవర్తన వికృతముగా ఉన్నప్పుడు మనలో పరిశుద్ధాత్మ ఉండదు ప్రియులారా, అప్పుడే దేవుడు తొలగించేస్తాడు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటావో, ఎనీటైం ప్రభుని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటావో, అప్పుడే పరిశుద్ధాత్మ నీలో సంచారం చేస్తుంది, పరిశుద్ధాత్మ నడిపింపు నడిపిస్తాడు. నువ్వు ఏ మార్గానికి వెళ్ళాలో, నువ్వు ఎటు వెళ్ళాలో, నీకేం కావాలో, నీకు ఏది అవసరమో ప్రభువే చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీ పరిశుద్ధాత్మను నా ఎద్దటి నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమితిగల మనసు కలగచేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రములను చేయవారికి నీ త్రోవలను బోధించదను. హల్లెలూయా. ఏమన్నారండి, నేను పరిశుద్ధుడినై, నేను శుద్ధ హృదయముతో పూర్ణ హృదయంతో నేను స్తుతించి, నేను బహుగా నీ సన్నిధిలో నేను ఎదిగి ఇతరులకి నీ యొక్క వాక్యాన్ని బోధించదను అన్నాడు. హల్లెలూయా. మనం కూడా అలాగే ఉండాలి ప్రియులారా, మనం కూడా అదే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేను శుద్ధుడిగా ఉండి, నేను పరిశుద్ధంగా బ్రతికి జీవించి, ఇతరులకి నేను నీ సువార్త ప్రకటించేవారిలాగా నన్ను కూడా అభిషేకించు ప్రభువా. నేను ప్రజల్లోకి వెళ్ళి అనేకమైన ప్రజలకి నీ యొక్క సువార్త ప్రకటిస్తానన్న. చూడండి ప్రియులారా, అంత్యదినము వచ్చేస్తుంది, కాలం సమయం సమీపించుచున్నది, ప్రభు రాకడ వచ్చేసింది. కాబట్టి ప్రియులారా, ఇంకా కొంతమంది జనం మారతారేమో అని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు. దేవుడు 100 మంది గొర్రెల్లో 1 గొర్రె తప్పిపోవటం కూడా దేవుడికి ఇష్టం లేదు. అలాగే నీవు కూడా తప్పిపోయి, త్రోవ తప్పిపోయి ఉన్నావేమో, ప్రభు సన్నిధికి రావడం లేదేమో, అదే దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ రోజునైనా రక్షణ దినం, ఈ రోజు నువ్వు రక్షణ పొందుకోమని ప్రభు మాట్లాడుచున్నాడు. ప్రియులారా, నీవు సరి చేసుకోమంటున్నాడు. నువ్వు ఏ పాపంలో ఉన్నావో, ఏ శాపంలో ఉన్నావో, నువ్వు సరి చేసుకుని బ్రతకమంటున్నాడు దేవుడు. సరి చేసుకునే హృదయం మనకు వచ్చినగాక పాపులను నీ తట్టు తిరుగును. దేవా, నా రక్షణకు దేవా, రక్త అపరాధము నుండి నన్ను విడిపించము, అప్పుడు నా నాలుక నీతిని గూర్చి ఉత్సాహగానము చేయదును. హల్లెలూయా. ప్రభువ, నా నోరు నీ స్తుతిని ప్రచురించినట్లు నా పెదవులను తెరవము. ఏమన్నాడు,
పెదవులని తెరవమన్నాడు. హల్లెలూయ. ఒకవేళ నీ పెదవులతో దేవుణ్ణి స్తుతియాగం చేయడం దేవుడికి ఇష్టమేమో, ఒకవేళ నువ్వు తెరవట్లేదో నేవు, దేవుడు అంటున్నాడు. అక్కడ భక్తుడు అంటున్నాడు, నా నోరుని తెరువయ్యా అంటున్నాడు. హల్లెలూయ. నీవు బలులను కోరేవాడు కాదు, కోరిన ఎడల నేను అర్పించేదను. దహన బలి నీకు ఇష్టం కాదు, ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. స్తోత్రం. హల్లెలూయ. ఏ మనసు ఇష్టమన్నాడండి? ఇరిగిన మనసే ఇష్టమైన బలులు అన్నాడు. మరి మనం హృదయంతో ఇరిగి నలిగిన హృదయంతో దుఃఖిస్తూ వేదన పడుతూ ప్రభు సన్నిధిలో మనం అలా ఉండి మనం దుఃఖాకాంతులైనప్పుడు ప్రభుకి ఎంతో ఇష్టమండి. చూడండి ప్రియులారా, సంతోషంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయటం కాదు, కానీ కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రభు అంటారు, ఇదిగో ఈ క్షణంలో ఈ రీతిగా ఈ కష్టంలో కూడా నా కుమార్తె నా కుమారుడు నన్ను సేవిస్తున్నారు, నన్ను ప్రార్థిస్తున్నారని చెప్పి ప్రభు గొప్ప కార్యములు మన ఎడలు చేస్తాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఒక మాట అంటున్నాడు, కీర్తన 52:6 అంటున్నాడు, నీతిమంతులను చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధనము సమృద్ధి అందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్నవాడు వీడేనని చెప్పుకొంచు వాణిని చూచి నవ్వెదరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయ. ఇక్కడ ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఈ చాలామంది దేవుని చూసి అతిశయపడట్లేదండి, ధనము చూసి అతిశయపడుతున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయ. మరి ధనము చూచుకుని ఇది నన్ను బ్రతికిస్తుంది? చాలామంది ధనావృద్ధి చేసుకుంటున్నారు ప్రియులారా. ధనము కావాలి కానీ అస్సలు కావద్దని నేను చెప్పట్లేదు. ధనము కావాలి, అది ఎంతవరకు మన అవసరాల వరకే ప్రభువుని అడగాలి. ఇప్పుడు భక్తులు ఏమంటున్నారంటే, ధనావృద్ధి చేసుకుంటున్నారు, ధనావృద్ధి చేసుకుని ఆ ధనం ఏం చేస్తున్నారు, దేవుడిగా భావిస్తున్నారు. చాలామంది ఉన్నారు కదా ప్రియులరా, ఇప్పుడు నాకేంటి ఒక 10 లక్షలు ఉన్నాయి, నాకేంటి 20 లక్షలు ఉన్నాయి, నా జీవితాంతం సరిపోతే నన్ను అవే బతికిస్తాయి అని చాలామంది అంటూ వింటారు, నేను వింటూ ఉన్నాను. కానీ ధనము మనల్ని బ్రతికించదండి, దేవుడు బ్రతికిస్తాడు. హల్లెలూయ. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడండి, ఇక్కడ తన ధనావృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్నవాడు వీడేనని చెప్పి నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచును, నీవు దానిని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నేను స్తుతించేదను. హల్లెలూయ. దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే, ధనావృద్ధి చేసుకున్న వాళ్ళు ఆ ధనాపేక్షతోనూ దేవుని స్తుతించక దేవుని మహిమపరచక ఉన్నారు. హల్లెలూయ. మరి ఒక భక్తుడు అంటున్నాడు, నేను దేవుని స్తుతించుచు వలేవలా మొక్కవలే మందిరంలో ఉంటానని ఒక భక్తుడు మాట్లాడుచున్నాడు. మనము ధనం ఉన్నా లేకపోయినా ప్రభు ఉంటే మనకన్నీ ఉన్నట్లే, ధనం ఉన్నా లేకపోయినా ప్రభు సన్నిధిలో మనం ఉంటే మంచి ఆరోగ్యం ఉన్నట్లే, ప్రభు సన్నిధిలో మనం ఉంటే ఒలీవల మొక్కవలే ఉన్నట్లే. ప్రియులారా, ఇక్కడ కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. 53వ వచనంలో కీర్తన ఇక్కడ అంటున్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్యమైన కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడునూ లేడు, వివేకము కలిగి దేవుడు వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించును, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. హల్లెలూయ. ఈ రోజున బొత్తిగా చెడిపోయిన వారి గురించే మాట్లాడుతున్నారండి. ఎందుకనగా చాలామంది త్రోవ తప్పి నశించిపోతున్నారు. దేవుణ్ణి కూర్చి ఒక మాటైనా మాట్లాడతారేమో, సువార్త ఎక్కడైనా ప్రకటిస్తూ ఉంటారేమో, దేవుని కూర్చిన మహిమ కూర్చి ఎవరైనా మాట్లాడతారేమో, దేవుడు చేసినటువంటి కార్యాలు కూర్చి ఎవరైనా మాట్లాడతారేమోనో ప్రభు ఏం చేస్తారంటే, ఇద్దరు ముగ్గురు కూర్చున్న చోట్ల ప్రభు వంగి చూస్తాడండి. కానీ ఇద్దరు ముగ్గురు కూర్చున్న చోట ఏ మాటలు వస్తాయండి, దేవుడి మాటలు అస్సలు రావడం లేదండి. వాళ్ళ లోకానుసారంగా మాటలు మాట్లాడుకుంటున్నారు, అందుకే బాధపడుతున్నాడు ప్రభు. వివేకము కలిగి ఎవరైనా సరే నా గురించి మాట్లాడతారేమని దేవుడు వెతుకుతున్నాడంట. హల్లెలూయ. దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చేస్తున్నాడండి, ఆకాశము నుండి వంగి పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి, ఆకాశమందున్న తండ్రి చూస్తున్నాడని భయభక్తులతో ఉండాలి. ముందేముండాలి, భయము, రెండోదిగా భక్తి ఉండాలి. భయభక్తులతో ప్రవర్తించు వారికి ఏ మేలు కొదవి ఉండదండి. ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, దేవుడు చెప్పుచున్న మాట ఇక్కడ, వారందరూ కూడా దారి తొలగి బొత్తిగా చెడిపోయారంటున్నాడు. మరి ఎంతోమంది బిడ్డలు దారి తప్పి తొలగిపోతున్నారు. నిన్నటి సమయాన ఒక సిస్టర్ గారు కాల్ చేశారు, నిజంగా ఆమె ఇంకా దేవుని తెలుసుకోలేదు, కొంచెముగా దేవుని తెలుసుకుంది. ఆమె ఫోన్ చేసి మాట్లాడుచున్నది, నా కుమారుడు బొత్తిగా చెడిపోయాడు అమ్మగారు అంటున్నారు.
మరి చూడండి ప్రిలారా, దేవుడు అదే చెప్తున్నాడు, బొత్తిగా చెడిపోయిన వారికే నేను మాట్లాడుతున్నాను. ఈ రోజున ప్రతి ఒక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నా హృదయం ఎలా ఉందని సరిచేసుకుంటే దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. సంఘంతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు. ప్రభు, ఇప్పటి వరకు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ఎవరైతే నాయన త్రోవ తప్పి నశించిపోయారో వారిని మీరు జ్ఞాపకం చేసుకొని సరైన మార్గంలో నడిపించండి. ప్రభు, ప్రతి బిడ్డని దర్శించండి. టీవీ వీక్షిస్తున్న ప్రతి ప్రజల్ని కూడా మీరు ఆశీర్వదించండి. విన్న వాక్యం వారి హృదయాల్లో ఫలింపజేసి నీరు కట్టి ఫలింపు దయచేయమని, యేసు పరిశుద్ధ నామంలో ప్రతి ఒక్క బిడ్డని కూడా స్వస్థత దయచేయమని, ఆరోగ్యం శక్తిని నెమ్మదిని దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, మాది సియోను ప్రార్థన మందిరము ఏనికేపాడు. ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలందరూ కూడా మరి చాలా మేలులు పొందుకుంటున్నారు ప్రియులరా. మరి చాలామందికి అనారోగ్యం ఉన్నప్పుడు ఫోన్ చేసి కాల్ చేసి మరి అడుగుచున్నారు. మరి ప్రతి ఒక్కరూ కూడా మరి గొప్ప సాక్ష్యం చెప్తున్నారు ప్రియులరా. మరి ఒక అమ్మాయి అయితే చనిపోయిపోయే అమ్మాయిని కూడా మరి ఫోన్ కాల్స్లో ప్రార్థన చేయగా ఆ అమ్మాయి చక్కగా లేచి నడుస్తున్న అమ్మగారని చెప్పి సాక్ష్యం చెప్పారు. మరి ఎంతోమందికి కడుపులో ఇన్ఫెక్షన్ వస్తే వారికి ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది. వారందరూ కూడా మరి సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. టీవీలో వీక్షిస్తున్న ప్రజలందరి కోసం నంబర్ వేసుకోండి. ప్రతి ఒక్కరు అనారోగ్యం ఎవరికైతే ఉన్నదో వారు ముఖ్యంగా ప్రార్థన చేస్తాను. మరి అలాగే బిడ్డలు లేని వారికి కూడా మరి ఎంతగానో సంతానం దేవుడిస్తున్నాడు. మరి మీలో ఆసక్తి కలిగిన వారు ఈ నెంబర్ కాల్ చేయండి. మరి ఈ సేవ కూడా చాలా పారివర్తంగా ఉన్నది. మరి టీవీ వీక్షిస్తున్న ప్రజల్లో మరి మీలో ఎవరైనా ఆసక్తి కలిగి ఈ యొక్క టీవీ స్పాన్సర్ చేయాలని ఆశపడితే ఈ యొక్క నెంబర్కి కాల్ చేయండి. మరి మీలో దేవుడికి విత్తాలని ఆసక్తి కలిగి, ఎందుకనగా మనం ఎన్నో ఖర్చులు చేస్తున్నాం ప్రియులారా, ఎంతగానో మనం ఎంతగానో వ్యర్థం చేసుకుంటున్నాం, కానీ దేవుడి సన్నిధిలో విత్తినది మీకు ఎప్పుడు కూడా మీ బిడ్డలకు ఆశీర్వాదమే. మరి మీలో ఆసక్తి కలిగిన ప్రతి బిడ్డ కూడా ఈ యొక్క పరిచర్య ఆకూడదని, ఏ బిడ్డ అయితే విత్తనాలు విత్తుతారో వారి కుటుంబాలకు నిండైన ఆశీర్వాదం. అలాగే చాలామంది కూడా మరి వాళ్ళకి కలిగినంతలో స్పాన్సర్ చేస్తున్నారండి. అలాగే మీలో ఎవరికైనా ప్రేరేపణ కలిగితే స్పాన్సర్ చేయాలని నిన్నారు మనసు కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు.